చట్ట సభలో ఒకసారి కాదు రెండు సార్లు అధ్యక్ష ప్రత్యేక హోదా కావాలని తీర్మానాలు చేసి పంపించారు. తీర్మానాలు చేసి పంపించిన తర్వాత నిన్న కేటగారికల్గా అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పి కేటగారికల్గా మరొకసారి చెప్తే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆహ్వానిస్తున్నాము, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని అంటాడా? అన్ని ఇవ్వాలి, ఇంకా ఎవరి కోసం ఇస్తారు? హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, ఢిల్లీలో ఎవరున్నాయి? ఎవడబ్బ సమ్మిది ఏం తమాషాడుతున్నారు? మీరు తినేవాళ్ళు ఉంటే మేము ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నా, మీరు ఏమనుకుంటున్నారు? మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదా? మీ కామన్ మ్యాన్ ఉండే ఇంట్రెస్ట్ లేదు. మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా, రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు ఈ రాష్ట్రంలో? ఎవరు కొడుకు చేస్తారు? అడిగేవాళ్ళు లేరండి, మీ ఇష్ట ప్రకారం అవుతు ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్, కాదండి, ఆవేదన ఉండదండి. కామది ఎన్ని ఇచ్చారంట? ఏంటండి మీరు ఇచ్చేది? తమిళనాడులో ఎన్ని ఇచ్చారయ్యా? గుజరాత్కి ఎన్ని ఇచ్చి ఉన్నారయ్యా? కంపేర్ చేయి ప్లీజ్. కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదిలు పెట్టి మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఇంట కూర్చోవాలి? రోషం లేదు మాకు.